స్కిల్ డెవలప్మెంట్ కేసులో నేటికి ఒక్క ఆధారము చూపలేకపోయారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభితారు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లో అక్రమంగా ఉంచి వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు చిన్న అవినీతికి కూడా తావు లేకుండా కొన్ని లక్షల మంది జీవితాలను స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు బాగు చేసిందన్నారు తప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టుతోనే కుట్రకు తెరలేపారని శరత్ అండ్ అసోసియేట్స్ వారి తప్పుడు రిపోర్ట్ ఆధారంగానే స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ వీళ్ళు దాఖలు చేయటం జరిగింది నమోదు చేయటం జరిగింది చాలా స్పష్టంగా వాళ్ళ చేసి వాళ్ళు చేసినటువంటి కుట్ర ఆ రిపోర్ట్లో వాళ్ళు ఒక పారాగ్రాఫ్లో చాలా స్పష్టంగా మేము ఎక్కడా కూడా ఫిజికల్ గా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలని మేము పరిశీలించలేదు మేము ఫిజికల్ గా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కు వెళ్లి మేము అక్కడ వెరిఫికేషన్ చేయకపోవటానికి కారణం ఆ పని చేయొద్దని మాకు చెప్పారు ముందుగా మాకు ఇచ్చినటువంటి టెండర్ డాక్యుమెంట్లో ఏదైతే ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ తయారు చేయడానికి ఏదైతే టెండర్ పిలుస్తారో ఆర్ఎఫ్పి ఏదైతే రిలీజ్ చేశారో దానిలో ఫిజికల్ వెరిఫికేషన్ చేయమని ముందు పెట్టి ఆ తర్వాత దానిని తొలగించి ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండానే మీరు మాకు ఒక నివేదిక ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళకు సూచించినట్టు ఆ ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో రాసిన మాట వాస్తవం అవునా కాదా ఈ రోజు వరకు దీనికి ఎందుకు జవాబు చెప్పలేకపోతా ఉన్నారు మీరు ఫిజికల్ వెరిఫికేషన్ గ్రౌండ్ లెవెల్ కు వెళ్లి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ని పరిశీలించకుండా మీరు ఏ రకంగా అక్కడ ఏమీ లేదని మాట్లాడతారు